ఓం శ్రీ కృష్ణాయ పరబ్రహ్మణే నమః. శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ సంపూర్ణ భగవద్గీత అనే కార్యక్రమాన్ని మీకు అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సంపూర్ణ భగవద్గీతను చాలామంది గాయకులు గాయనీమణులు గతంలో పాడారు. ఈ సంపూర్ణ భగవద్గీత నేను చేసే ప్రక్రియ ఏమిటంటే తాళబద్ధంగా చేశాను. ఇదివరకు చేసిన వారందరూ దాదాపుగా శ్లోక రూపంలో పాడారు. నేను తాళబద్ధంగా చేసి స్వరపరిచి పాడాను, సంగీత దర్శకత్వం వహించాను. ఈ కార్యక్రమాన్ని అంటే ఈ మహాయజ్ఞానికి నేను ఒక సమిధను మాత్రమే. ఈ కార్యక్రమానికి పూనుకోవడానికి పూర్తి కావడానికి చాలా సహాయం చేసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి నా సోదర సమానులు డాక్టర్ మాడుగుల శివశ్రీ శర్మ గారు. ఆయన చండీ ఉపాసకులు, అవధాని, సంస్కృతంలోను తెలుగులోను మంచి కవి పండితులు. ఆయన సహాయం లేకుండా నేను ఏమి చేసేవాడిని కాదు. ఈ మహాయజ్ఞం ఇంత నిర్విఘ్నంగా జరిగింది అంటే, పూర్తి కాబడింది అంటే ఆయన సహాయ సహకారాలు నేను మర్చిపోలేనివి. ఆయనకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాకు సహాయంగా నిలబడి, సంగీత పరంగా అసిస్టెంట్గా సహాయకుడిగా నాకు సహాయం చేసిన నా పెద్ద కుమారుడు ప్రద్యోత్తన్ కూడా నేను రుణపడి ఉన్నాను. నేను గతంలో చాలా సినిమాలకు, దాదాపు 150 సినిమాలకు 4 భాషల్లో సంగీత దర్శకత్వం వహించాను. కొన్ని వందల భక్తి ఆల్బమ్స్కు సంగీతం సమకూర్చాను. ఈ సంపూర్ణ భగవద్గీత కార్యక్రమాన్ని జనంలోకి తీసుకురావడానికి ఆదిత్య కంపెనీ వారు నాకు సహాయం చేశారు. వారికి, వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. ఈ సంపూర్ణ భగవద్గీత పారాయణాన్ని మీరు కూడా విని నన్ను ఆశీర్వదిస్తారని మనసా వాచా కర్మణ కోరుతున్నాను. ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ కృష్ణాయ పరబ్రహ్మణే నమః. భక్త మహాజనులకు శుభ నమస్కారములు. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ యదువంశంలో అవతరించి లోకోద్ధరణకై శ్రీమద్భగవద్గీతను లోకానికి అందించి మహోపకారం చేసినాడు. మానవులకు అర్జునుణ్ణి ప్రతినిధిగా నిలిపి బావగానే కాకుండా మహానుభావుడిగా కూడా గీతోపదేశం చేసి పరమార్థతత్వాన్ని బోధించినాడు. గంగా, గాయత్రి, గోవిందుడు, గోవులతో పాటుగా గీతను చేర్చి పరమ పవిత్రమైన శక్తివంతమైన గ్రంథముగా చెప్పబడి ఉండటం మహనీయం, అనిర్వచనీయం. లోకోత్తరమైనటువంటి ఈ గ్రంథాన్ని ఇతఃపూర్వమే ఎందరో మహనీయులు పాడి లోకానికి అందించి మహోపకారం చేసినారు. ఇలా ఎందరో ఇదివరకే అందించినప్పటికీ ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు అయిన శ్రీ అర్జున్ గారు సరికొత్త శైలిలో లయబద్ధంగా స్వరపరచి ఈ గ్రంథాన్ని గానం చేసినారు. శ్రీ మహాసరస్వతీదేవి ఉపాసనతో వాంగ్మయ ప్రపంచంలో పయనిస్తున్న శివశ్రీ శర్మ అనబడే నేను శ్రీ అర్జున్ గారి ఈ ప్రయత్నాన్ని శతధ సహస్రధ అభినందిస్తూ ఉన్నాను. ఈ మహత్తరమైనటువంటి ఈ గ్రంథానికి నేను వ్యాఖ్యానం వ్రాయవలసి రావటం నా పూర్వజన్మ సుకృతం. శ్రీకృష్ణ పరమాత్మ నాకు అందించిన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. శంకర భాష్యం వంటివి ఎన్నో ఉన్నప్పటికీ అర్జును గారి కోరిక మేరకు సామాన్య జనులను ఉద్దేశించి సరళ తాత్పర్య వ్యాఖ్యను మాత్రమే అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ నుంచి ఆ అర్జునుడు అందుకున్నటువంటి ఈ మహత్తర గ్రంథాన్ని నేడు ఈ అర్జును గారు తన మధుర గానంతో లోకానికి అందిస్తూ ఉన్నారు. వారికి ఆ వాంగ్మయ రూపిణి అయినటువంటి సరస్వతీదేవి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా కలగాలని, సంపూర్ణ భగవద్గీత అనే పేరుతో ముందుకొస్తున్నటువంటి ఈ గ్రంథం చక్కగా అలరించాలని మనసారా కోరుతూ మరొక్కమారు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కృష్ణాయ పరమాత్మనే నమః.
సంపూర్ణ భగవద్గీత దశమోధ్యాయము విభూతియోగం. భగవానుడిట్లా అంటున్నాడు, భూయయేవ మహాబాహో శృణుమే పరమం వచః అంటూ ప్రారంభ శ్లోకంతో బోధను కొనసాగిస్తున్నాడు పరంధాముడు ఈ విభూతి యోగంలో. కర్మాచరణమునకు కర్తృత్వ విధి విధానములను తెలిపిన పిమ్మట ఇక వాటి ఫలితంగా సిద్ధించబోయే ఐశ్వర్యమును గూర్చియే కదా తెలుపవలసినది. మరి ఆ ఐశ్వర్యము అష్ట విధములుగా విలసిల్లే భగవద్విభూతియే కదా. విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాధికమష్టధ అని కదా. నా మాట ఎందు ప్రీతుడైన ఓ అర్జున వినుము, హితమును కోరి మరల నా పరమతత్వ వచనమును వినిపించదను. అజునిగా అనాదిగా సర్వలోకేశ్వరేశ్వరునిగా నన్నెరుగువాడు మనుష్యులలో మూఢతారహితుడు సర్వపాప విముక్తుడు కాగలడు. సర్వజీవులు సర్వశక్తులు నానుండియే ఉత్పత్తి అగుచున్నవి. సప్త మహర్షులు ప్రాచీనకాల మనువులు నాతో సమప్రభావులైన నలుగురు నా మానసపుత్రులు లోకమున నుండు ఈ జీవులందరూ నా సంతతియే. నా ఈ వివిధ గోచర రూపములను యోగశక్తిని యథార్థరీతిగా ఎరుగువాడు సమాధియందు సుప్రతిష్ఠితుడగును. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. నేను సర్వమునకు ఉత్పత్తి స్థానమును, నాలో నుండి ఏ సర్వము ఉద్భవిల్లుచున్నది. ఇది తలచుచు జ్ఞానులు నన్ను ప్రేమపూరిత చిత్తులై భజింతురు. చిత్తమును నాయందే నిలిపి ఇంద్రియములు నాలో లీనమునర్చి ఒకరికొకరు బోధించుకొనుచు నన్ను గూర్చియే సదా మాటలాడుకొనుచు వారు సంతుష్టులై ఆనందభరితులై ఉందురు అంటూ తన యొక్క విభూతి యోగమును తెలిపినటువంటి అంశమే 10వ అధ్యాయమైన ఈ విభూతి యోగం. శ్రీమద్ భగవద్గీత దశమోధ్యాయ విభూతి యోగ. శ్రీ భగవాను వాచ. భూయయేవ మహాబాహో శృణు మే పరమం వచః. యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయ. నమే విదుః సురగణాః ప్రభవం నామహర్షయః. అహమాదిర్హి దేవానాం మహర్షీణాంచ సర్వశః. యో మాం అజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం. అసమూఢః సమర్థేషు సర్వపాపైః ప్రముచ్యతే. బుద్ధిర్జ్ఞానామసమ్మోహః క్షమా సత్యం దమస్య మహః. సుఖం దుఃఖం భవం భావో అభయం చ భయమేవ చ. అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః. భవంతి భావా భూతానాం మత్తయేవ పృథక్విధాః. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా. మద్భావా మానసా జాతా యేషాం లోకా ఇమాగా ప్రజాః. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః. సౌమికం పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. మచ్చిత్తా మగ్గత ప్రాణా బోధయంతః పరస్పరం. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. తేషాం సతతాయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః. నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. అర్జున వాచ. భ
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవా పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుం ఆహుస్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవాన్ వ్యక్తిం విదుర్థే వానాదానవా స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవా జగత్పతే వక్తుమర్హస్యాశేషేణ దివ్యాహ్యాత్మవిభూతయః యాభిర్వీభూతిభిర్లోకాన్ ఇమాం స్వం వ్యాప్యతిష్ఠసి కథం విద్యమహం యోగి స్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయగా కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం శ్రీ భగవాను వాచ. అంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ ఆస్యంతో విస్తరస్య మే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశ్రయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవ చ ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి వేదానాం సామవేదోస్మి దేవానాం అస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతనా రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషు యక్ష రక్షసాం వసూనాం పాపకశ్చాస్మి మేరుః శిఖరిణామహం పురోధసం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః అశ్వత్థ సర్వా వృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః ఉచ్చై శ్రవసం అశ్వానాం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాం చ నరాధిపం ఆయుధానామహం వజ్రం ధేనూనాం అస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం
పితృణాం అర్యమా చాస్మి యమః సంయమతామహం ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలకలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం పవనగా పవతామస్మి రామగా శస్త్రభృతామహం ఝషణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాగమర్జున ఆధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం అక్షరాణామకారోస్మి ద్వందస్సామాసికస్య చ అహమేవాక్షయః కాలో ధాతాగం విశ్వతో ముఖః మృత్యుః సర్వాహరశ్చాగం ఉద్భవశ్చ భవిష్యత కీర్తిః శ్రీర్వాక్చా నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమా బృహత్సామా తథసాంనం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరగా ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహౌ యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నా తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశతః ఉక్తో విభూతిర్విస్తరో మయా యద్యత్ విభూతిమత్సత్వం శ్రీమత్పూర్జితమేవ వా తత్తదేవావాగచ్చత్వం మమ తేజోంస సంభవం అథవా బహునైతేనా కింజ్ఞాతేనా తవార్జున విష్టవ్యాహం ఇదం కృత్స్నం ఏకాంసేనా స్థితో జగత్.